धनसरी अनसूया सीतक्काने नेनु शासनम द्वारा निर्मितमैन भारत राज्यांगं पट्ल निजमैन विश्वासं विधेयत चूपुतानने भारत देश सार्वभौमाधिकारान्नि समग्रतनु कापाडुतानने तेलंगाण राष्ट्र मंत्रिगा ना कर्तव्यालनु श्रद्धतो अंतःकरण शुद्धितो निर्वहिस्तानने भयं गानि पक्षपातं गानि राग द्वेषालु गानि लेकुंडा राज्यांगानि शासनालनु अनुसरिंची प्रजलंदरिकी न्यायं चेकूरुस्तानने पवित्र हृदयंतो प्रतिज्ञ चेस्तुन्नानु अने नेनु धनसरि अनसूय सीतक्काने नेनु तेलंगाण राष्ट्र मंत्रिगा ना परिशीलनकु वच्चिना लेदा नाकु तेलियवच्चिना ए विषयान्नि ना कर्तव्यालनु सक्रमंगा निर्वहिंचेंदुकु అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను శ్రీమతి కొండా సురేఖ గారు అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనే నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో
నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే నేను శ్రీ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను Gracias.